హైదరాబాద్లోని పలు వ్యాపార సముదాయాలలో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉండడంతో పోలీస్ శాఖ అలర్ట్ అయింది. ఇకపై వ్యాపారులకు పోలీస్ లైసెన్స్ తప్పనిసరి చేశారు అధికారులు. ట్రేడ్, ఫుడ్ లైసెన్స్, ఫైర్ అనివర్సిటీతో పాటు పోలీస్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే 2014 తర్వాత లైసెన్స్ రద్దు చేసిన సిటీ పోలీస్ శాఖ 9 ఏళ్ల తర్వాత పోలీస్ లైసెన్స్ నిబంధనలు మళ్లీ అమల్లోకి తెచ్చింది. ఏప్రిల్ 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు గడువుతో లైసెన్సులు జారీ చేయాలని నిర్ణయించింది. వ్యాపార స్థాయిని బట్టి 1000 రూపాయల నుంచి 15,000 వరకు లైసెన్స్ రుసుం వసూలు చేయనుంది. వీళ్లందరూ ఇంటిలో ఉండే హ్యాండీక్రాఫ్ట్ బిజినెస్ చేసి నెలకి లక్షల కొద్దీ సంపాదిస్తున్నారు. మీరు ప్రారంభించాలా, వాళ్ళ నుంచి నేర్చుకోవాలా? ఫ్రీడమ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. హైదరాబాద్లోని పలు వ్యాపార సముదాయాలలో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉండడంతో పోలీస్ శాఖ అలర్ట్ అయింది. ఇకపై వ్యాపారులకు పోలీస్ లైసెన్స్ తప్పనిసరి చేశారు అధికారులు. ట్రేడ్, ఫుడ్ లైసెన్స్, ఫైర్ ఎన్ఓసీతో పాటు పోలీస్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే 2014 తర్వాత లైసెన్స్ రద్దు చేసిన సిటీ పోలీస్ శాఖ 9 ఏళ్ల తర్వాత పోలీస్ లైసెన్స్ నిబంధనలు మళ్లీ అమల్లోకి తెచ్చింది. ఏప్రిల్ 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు గడువుతో లైసెన్సులు జారీ చేయాలని నిర్ణయించింది. వ్యాపార స్థాయిని బట్టి 1000 రూపాయల నుంచి 15,000 వరకు లైసెన్స్ రుసుం వసూలు చేయనుంది. వీళ్లందరూ ఇంటిలో ఉండే హ్యాండీక్రాఫ్ట్ బిజినెస్ చేసి నెలకి లక్షల కొద్దీ సంపాదిస్తున్నారు. మీరు ప్రారంభించాలా, వాళ్ళ నుంచి నేర్చుకోవాలా? ఫ్రీడమ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.